చక్కగా చెప్పారండి. మరొక కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు సరస్వతి అండి, కడప జిల్లా నుంచి ఫోన్ చేస్తున్నాం. ఓకే అండి, గురువు గారు ఉన్నారు, మీ సందేహం ఏంటో అడగండి. నమస్తే, చెప్పండి. పెళ్లి ముహూర్తం గురించి కనుక్కుందామని చేశాను. అమ్మా, ఈ సంవత్సరం ముహూర్తాలు 27వ తేదీ వరకే ఉన్నాయి. ఆ తర్వాత నవంబర్ 6వ తేదీ నుంచి మళ్ళీ ముహూర్తాలు ప్రారంభం అవుతాయి. శుక్రుడు ఈ సంవత్సరం శ్రావణ మాసంలో మూఢం పొందిన కారణం చేత, సూర్యగ్రహాన్ని సమీపంగా ఉన్న కారణం చేత శ్రావణ మాసంలో ముహూర్తాలు లేమి. ఆషాఢ మాసం ఎలాగూ ముహూర్తాలు మిథునంలో సూర్యనారాయణకు సంచారం కాబట్టి చేయకూడదు. ఆ పిమ్మట భాద్రపద మాసం పితృపక్షాల కారణంగా చేయకూడదు. కన్యాగతే సవితరి పంచమాపక్షములు కనుక దసరా ఉత్సవాల తర్వాత దీపావళి ముందు ఆ పిమ్మట కార్తీక మాసంలో ఇవి మంచి ముహూర్తాలు. నవంబర్ 6 నుంచి మళ్ళీ ముహూర్తాలు ఉన్నాయి. మరొక